హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ పెంటేష్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎల్డర్వీట్ సిరప్ గురించి తెలుసుకుందాం. ఎల్డర్వీట్ సిరప్లో ఎల్డర్వీట్ డ్రాప్ కూడా వస్తుంది, అది పెరియాట్రిక్ అన్నమాట. 5 సంవత్సరాల్లో పిల్లలు మాత్రం యూజ్ చేస్తారు అది. ఈ ఎల్డర్వీట్ సిరప్ని 5 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. మనకు ఎల్డర్వీట్ సిరప్లో లభించేది చూడండి, మల్టీవిటమిన్, మల్టీమినరల్స్ విత్ లైసిన్ అండ్ యాంటీఆక్సిడెంట్. ఈ ఎల్డర్వీట్ సిరప్ని ఎల్డర్ లైఫ్ సైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఇక్కడ ఉంది, దీంట్లో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీను, ఐరన్, కాల్షియము, జింక్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఈ మల్టీవిటమిన్ సిరప్ తాగడం వల్ల ఆకలి బాగేస్తుంది, ఫేస్లో గ్రోత్ కూడా పెరిగిపోతుంది, అంటే ఎనమిక్ పేషెంట్లు కొంచెం యాక్టివ్ అవుతారు అన్నమాట. ఈ ఎల్డర్వీట్ తాగడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఎందుకంటే మల్టీవిటమిన్ మినరల్స్ బాగున్నాయి కాబట్టి. ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనకు వ్యాధులు కొంచెం తక్కువ వస్తాయన్నమాట. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్లనేమో కదా మనకు వ్యాధులు వస్తున్నాయి కాబట్టి. ఈ మల్టీవిటమిన్ సిరప్ తాగితే మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదొక సలహా, ఈ మల్టీవిటమిన్ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, ఎగ్స్ మరియు ఫిష్లో కూడా ఇలాంటి విటమిన్స్ దొరుకుతుంటాయి. మీరు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు ఇవి తింటే కూడా బాగుంటుంది. దాంట్లో కూడా మల్టీవిటమిన్ ఉన్నాయి, ఎల్డర్వీట్ సిరప్లో కూడా సేమ్ మల్టీవిటమిన్ ఉన్నాయి. ఎల్డర్వీట్ సిరప్ తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, తాగినప్పుడు కొంచెం నోట్లో స్మెల్ రావడము, యూరిన్ పోసే స్మెల్ రావడము, బాత్రూంలో కూడా స్మెల్ రావడం అనిపిస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది పొద్దున ఒక 5 ml, సాయంత్రం ఒక 5 ml మాత్రమే అన్నం తిన్న తర్వాత తాగాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతున్నా చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.